हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मंजूस किचन। ఈరోజు మనం పచ్చి కొబ్బరితో బెల్లం వేసుకొని కొబ్బరి ఉండలు చేసుకోబోతున్నామండి. దానికోసం 2 కొబ్బరి చిప్పలు తీసుకొని క్లాత్తో బాగా తుడుచుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాకపోయినా సరే తురుముకుంటే బాగా వస్తాయండి. నేనైతే మిక్సీ వేసుకున్నాను. ఒక స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయే వరకు కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటితే కలర్ మారిపోతుందండి. కొబ్బరిలో ఉన్న తేమ అంతా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరికి తగినంత బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకొని బాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు ఆ కొబ్బరిలో వేసి ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో ఉంచి చేయాలండి. సిమ్లోనే ఉంచడం వల్ల బెల్లం వేసాం కదా, అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి ఆల్రెడీ ఎందుకు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనుకొని కొబ్బరి ఉండల్లో నేను వేయట్లేదండి. యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా. కానీ డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో కంటే ఇందులో బాదం పప్పులు వేసుకొని సన్నగా గ్రేట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, నెక్స్ట్ టైం ట్రై చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు ఉండలు కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలండి. అప్పుడు బాగా ఉండే షేప్ బాగా వస్తుంది. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం కొబ్బరి ఉండలు రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.